ఎన్నో యుగాల నాటి పురాణ సాహిత్యం ఈ తరానికి, నేటి ఈ సమాజానికి ఏ రకంగా ఉపకరిస్తుంది? అసలు పురాణం అంటే అర్థం ఏమిటంటే, పురార్థం నవం కరోతి ఇది పురాణం. అంటే ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని ఎలా అందుకోవాలో తెలియజేసేది పురాణం. వెంటనే మీరు అంటారు, మీరు ఏదో చెప్పేస్తున్నారండి, ఎలా నమ్మాలి? మీరు పురాణ కథలు ఒక్కొక్కటి తీసుకోండి. నహుషుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని అధిష్ఠించడానికి అర్హత సంపాదించాడు. ఇంద్రుడు అదే సమయంలో ధర్మం తప్పి ఒక తామరతూడులో కీటకంగా బ్రతకాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పుడు ఈ నహుషుణ్ణి చేసి ఇంద్ర పదవి ఇచ్చారు. ఎప్పుడైతే నహుషుడు ఇంద్రుడిగా మారాడో వెంటనే నాకు ఇంద్రుడి భార్య నా భార్య కావాలన్నాడు. అప్పటిదాకా ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపి అప్పుడు పదవి దొరకగానే ఈ విధమైన విపరీతమైన ఆలోచనలు చేస్తున్న నహుషుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బృహస్పతి అన్నాడు, ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపాడు కాబట్టి ఇంద్ర పదవి పొందాడు, ఇప్పుడు అధర్మబద్ధంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి అథ పాతాళానికి చేరుకుంటాడు అని చెప్పి శచీదేవితో, ఎవ్వరూ అధిరోహించని వాహనాన్ని అధిరోహించి ఆ నహుషుణ్ణి నీ దగ్గరికి రమ్మని చెప్పు అన్నాడు. అలానే కబురు పంపింది. అంటే నేను నహుషుడు చాలా సంతోషించాడు, శచీదేవి కూడా నన్ను ఇష్టపడుతుంది. మరి ఎవరు అధిరోహించిన వాహనాన్ని ఎలా అధిరోహించాలి? హంసను ఎక్కుదామంటే బ్రహ్మదేవుడు, ఎలుకను ఎక్కుదామంటే వినాయకుడు, వృషభాన్ని ఎక్కుదామంటే శివుడు, పోనీ మనిషిని ఎక్కుదామంటే కుబేరుడు సిద్ధంగా ఉన్నారు అని సప్తర్షులను పిలిచి నా పల్లకిని మోయమన్నాడు. అందరికీ వీడు ఇక్కడికి, ఇది ఎక్కడికి పోయే కాలం వీడికి అనుకున్నారు. కానీ మరి ఇంద్ర పదవిలో ఉన్నాడు కాబట్టి చేయాల్సింది. వాళ్ళు ఆ పల్లకిని వేసుకుని వెళుతూ ఉంటే తొందరగా శచీదేవిని చేరుకోవాలన్న ఆలోచనతో ముందర నడుస్తున్నటువంటి అగస్త్యుడి వీపు మీద తంటూ సర్ప సర్ప అన్నాడు. సర్ప అంటే 2 అర్థాలు ఉన్నాయి, వేగము అని ఒక అర్థం, పాము అని ఒక అర్థం. ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, 3వ సారి అగస్త్యుడు ఇంకా లాభం లేదు వీడికి, కామాతురాణం న భయం న లజ్జ అని, నువ్వు సర్ప సర్ప అంటున్నావు కాబట్టి సర్పమై భూలోకంలో పడి ఉండదుగాక అని చెప్పించాడు. ఇది కథ. దీంట్లో ఏంటి మనం అర్థం చేసుకోవాలి అంటే, విత్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ యూ కెన్ రీచ్ హైట్స్, బట్ యూ నీడ్ క్యారెక్టర్ టు స్టే దేర్. అద్భుతమైన కృషి పట్టుదలతో అత్యున్నతమైన స్థానానికి చేరవచ్చు, కానీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అంటే నీలో శీలం అనేది ఉండాలి. ఇలాంటి అద్భుతమైన కథలు కోకళ్ళలో. ఈ కథల ద్వారా పిల్లలకు అద్భుతమైన విజ్ఞానాన్ని అందించవచ్చు అని చెప్పేది పురాణం. అందుకే వెనకటికి ప్రతినిత్యము పురాణ శ్రవణం ఉండేది, పురాణ పఠనం ఉండేది. ఈరోజు పిల్లలకు మనం అందించలేకపోతున్నాం. అందుకని వాళ్ళకి వారి యొక్క భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆలోచన భగవంతుడి మీద ఉండటం లేదు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరువికా, నువ్వు లాయరువికా, డాక్టర్వికా అని మనం చెప్తున్నావు, కానీ నువ్వు మనిషివికా అని రాముడి కథ చెప్పి చెప్పగలుగుతున్నావా? లేదు. అందుకే పురాణం అనేది ఆధునిక సమాజానికి అత్యంత అవసరమైనటువంటి విజ్ఞానం అన్న విషయాన్ని మనం గమనించగలిగితే, పురార్థం నవం కరోతి ఇది పురాణం అని పురాణానికి నిర్వచనం ఎందుకు చెప్పారు మనకు అర్థం.